వ్రతత్రేతత్వాపార వరకు సుక్షేమంగా పరిపాలన నడిచింది। ఈ సుక్షేమమైన పరిపాలన కావడానికి నిదర్శనాలైనై ఆ యుగాల్లో స్వయం పరమాత్ముడే ఒక రూపంలో దాల్చి మళ్ళీ వాళ్ళకు సహకారానికి సహాయం ఇచ్చి ఆ ధర్మాచరణంలో ఏమైనా వ్యంగం వస్తే దాన్ని చీల్చి చెండాడి మళ్ళీ సన్మార్గాన్ని చూపించాడు। ఆ కృతత్రేత ద్వాపారంలో అటువంటి ఉదాహరణలు అసమాన్యం అసాధ్యం। ఈ ప్రకారంగా ఉండగా ఈ వ్యవస్థను ఎప్పుడు పశువుల యొక్క నిర్మాణం, పక్షుల యొక్క నిర్మాణం, మృగ కీటకాదుల నిర్మాణం ఎందుకొరకై చేశారనే ప్రశ్న పెట్టుకొని సంశోధించారు। ఇవన్నీ కూడా కేవలం ఒక మానవుని యొక్క మునుగడకు నాందిగా పలుకుట కొరకై, వారికి సహాయంగా ఉండట కొరకై, అది ఏ ప్రకారంగా చేసినా, తిరియక రూపంలో చేసినా, సవ్య రూపంలో చేసినా, క్రూరంతో చేసినా, సౌమ్యంతో చేసినా, ఈ ప్రకృతిలో అంతరాయాలు రాకుండా ప్రాణికోటికి సుభిక్షం కొరకై ఏ ప్రాణులను నిర్మించారు। అరణ్యే యద్వసంతే పశూనాం వ్యాఘ్రాధిపైర్భల్లూకై, అరణ్యంలో పులులు, సింహాలు, మృగాలు, భల్లూకాలు ఇవన్నీ ఎందుకోసం ఉండాలి? అవసరమా? క్రిమికీటకాలు, అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి అన్నీ కూడా పశుపక్షాదులు ఇవన్నీ ఎందుకు నిర్మించారు? వాటిలలో మానవునికి హాని కూడా ఉంది, మానవుడి సుక్షేమం కూడా ఉంది, ప్రాణుల యొక్క హాని కూడా ఉంది, ప్రాణి సుక్షేమం కూడా ఉంది, సమతౌల్యంగా పెట్టారన్నీ కూడా ఒక విధంగా। తద్వారా ఆహారాన్ని గ్రోలి తాను జీవించడం, తాను జీవించి ఇంకో దానికి ఉపయోగపడడం, ఇది ఎటువంటిది? ఎటువంటి యొక్క వీళ్ళ విజ్ఞానం చూడండి। క్రూర మృగాలు సౌమ్య మృగాలను సంహారం చేసి ఆహారాన్ని తీసుకుంటాయి, బాగుంది। కానీ సౌమ్య మృగాలను సంహారం చేశాయి కదా, దానివల్ల ఏం ఉపయోగం కాదండి। అది ఏం చేస్తాయంటే ప్రకృతి లోపల వచ్చేటువంటి నిరంతరాయాన్ని, ఆటంకాన్ని దూరం చేస్తాయి। ఉదాహరణకి సింహం గర్జిస్తే కనిష్ట పక్షంలో 9 అంగుళాలు అక్కడ గరతబడుతుంది, సింహగర్జన అంటారు దాన్ని। ఆ సింహగర్జన చేసేటప్పుడు ఆ ముక్కులో నుంచి శ్వాస ఎప్పుడైతే భూమికి పోతుందో అది 9 అంగుళాల లోతు గరతం పడుతుంది, అంత గట్టిగా అంత శ్వాసాన్ని దానిలో తోలుతుంది। అంతరిక్షంలో ఉండేటువంటి వాటికన్నిటి కూడా పరిశుద్ధపరచడానికి ప్రయత్నించడం కొరకై అది మార్గసూచకం అవుతుంది। ఇక్కడ ఒక మనవి చేస్తాం, మేము కొంతకాలం ఈ భారతంలో ప్రదక్షిణ కొరకై వెళ్ళామండి। అప్పుడు మా విచిత్రం, అదొక స్థితి। అరణ్యంలో వెళ్ళినప్పుడు అనేకములు చూసామండి, కాలినడకతో తోవలో నడుచుకుంటూ వెళ్ళడం, అనానుకూల పరిస్థితి లోపల చూడాలన్న ఆపేక్ష చేత వెళ్ళినటువంటి ఒక కాలం అది। అప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను। హిమాలయ ప్రాంతంలో వెళ్ళినప్పుడు దట్టమైన అరణ్యంలో మార్గం తెలియక అక్కడనే ఉండాల్సి వచ్చింది। ఆ పక్కలో అర్జున వృక్షం ఉందండి, అర్జున వృక్షం చాలా పెద్దది। ఆ వృక్షం కింద కూర్చొని ఆలోచించి, ఈ అరణ్యంలో సూర్యుడు కనబడడు, మార్గం తెలియదు, భగవతి ఇచ్ఛ ఏమన్నా చేయని అని చెప్పి అనుకోని గురువుల వారికి నమస్కారం చేసి అక్కడ కూర్చున్నాం। ఇంకా అస్తమానానికి కొంత సమయం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ పశువుల యొక్క గర్జనాలు మొదలైనవి। మానవ శరీరం కనుక భీతాహం ఉండడం వలన ఏం చేయాలో తోచక ఆ అర్జున వృక్షాన్ని అతుక్కొని ఒక చిన్న కొమ్మ మీద కూర్చున్నాం। ఉంటే ఉంటాం, పోతే పోతాం ఈ నిర్ణయంతో। దాని పక్కలో ఓ చిన్నగా నది పారుతుంది, అది ఏం నదో తెలియదు, పారుతూ ఉంది। ఎప్పుడైతే చంద్రోదయం అయింది, पौर्णिम అప్పుడు వైశాఖ శుద్ధ పౌర్ణిమ అనండి। ఆ పౌర్ణిమ దివసం నాడు చంద్రుడు తమ శీతల తరుఛాయాన్ని ప్రసరింపజేశాడు। ఆ దాంట్లో చూసి కింద తొగి చూస్తే ఒక సింహం ఒక లేడీ పిల్ల, ఆశ్చర్యచకితమైన పరస్పర విరుద్ధం। కానీ ఆ సింహం దాని కాపలగా చూస్తూ ఉన్నది। ఎంతసేపైనా అక్కడక్కడ మృగాలు వస్తున్నాయి, క్రూర మృగాలు। వాటికి అది మేసేటప్పుడు దాని దగ్గర రానియదు, అది తాను కాపాడుతుంది। నిజంగా సింహానికి అది ఆహారం, కానీ దాన్ని కాపాడుతున్నది అది। అయ్యిమయ్యి ఆశ్చర్యపోవద్దు, చాలా ఆశ్చర్యమైంది। క్రూర మృగంలో కూడా ఈ ఆప్యాయత ఆత్మీయత ఉంటుందా? తన ఆహారాన్ని తానే కాపాడుకొని ఇతరులకు రానియకుండా చూస్తున్నారు। ఇలా 3 గంటలు జరిగిందండి। ఒక్కదానికి రానియ్యేది దగ్గరికి, దాని దగ్గరికి, దాని చుట్టూ తిరుగుతూ ఈ ప్రకారంగా అర్ధరాత్రి వరకు చూశాను। కొంచెం కునుకు పట్టింది, అట్లే కొమ్మ మీద కూర్చున్నాం। ఆ తర్వాత ఎప్పుడు తెల్లవారో తెలియదు, అరుణోదయ సమయం కిరణాలు పడ్డాయి। చూస్తే అక్కడే ఉంది అది। పాపం పిల్ల చిన్నది, మేచింది, కొంచెం సేద తీర్చుకుంటున్నది। ఇది కూడా దాని పక్కలోనే ఉంది। అప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, సింహికా సూత్రంలో ఒక ఉదాహరణ రాస్తూ చెప్పాడు, కదా కదాచిత్ శత్రువుణాం మిత్రేణ ప్రేమేణ భావయతి, కదా కదాచిత్ శత్రువుణాం మిత్రేణ ప్రేమేణ భావయతి। సా పశు సా మృగ సా మనుష్యాః అని చెప్పాడు। ఏతద్వైచిత్ర్యవికల్మిషమేవ భారతీ అయభోగ వర్తతే అని రాసింది ఉందండి సింహికా సూత్రంలో। అది నేను అనుకున్నాను, ఇది ప్రత్యక్ష ప్రమాణం ఇది। ఆ తర్వాత కొంత నేనేమో ఆ నదిలో వెళ్ళాలి, మొహం కడుక్కోవాలి, స్నానం చేసి ఇంత భగవంతుని పూజ ధ్యానం చేసుకొని ముందర వెళదామని అనుకుంటే దిగటానికి ధైర్యం చాలా, కిందే ఉన్నాయి। కొద్దిసేపు అట్లా ఉన్న తర్వాత సుమారుగా గంట ఎంత అయిందో తెలియదు, అది అవి రెండూ వెళ్ళాయి। ఇది ఒక ఘట్టం అయితే, వెళ్ళేటప్పుడు ఏం చేశాయంటే అక్కడ ఆ భూమిని కొంచెం గెరికాయి। ఇలా గెరికుట్లో ఏముంది? ఆ గెలుకుతూ వాసన చూస్తూ, మళ్ళీ ఆ మృగం వైపు లేడి దిక్కు చూస్తూ, మళ్ళీ గెలుకుతూ మళ్ళీ చూస్తూ ఉన్నది। ఆశ్చర్యం, ఇది ఏమిటి అంటే ఆ పిల్ల వచ్చిందండి ఆడికి। వస్తే దాంట్లో కందగట్టు ఉందండి, ఎంత ప్రేమనండి దానికి! ఆ గట్టును పైకి తీసేసి అయితే ఆ మృగం వచ్చి తిన్నది। దాని కొరకు ఇది ఇంత ప్రయాసం చేసిందా? యజమాయం స్వయం చూసింది, మేము ముంగలు పెడుతున్నాం, వెళ్ళిపోయా। ఆ తర్వాత నేను దిగాను, ఆ నదిలో స్నానం చేసుకున్నాం, మా ప్రయాణం మాకు పట్టింది, వీక్షిస్తూ వెళుతున్నాం। కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఎంత దూరం అనేటువంటి తెలియదు, మాకు ఆహారం యొక్క నిద్ర యొక్క బాధనే లేదు, లేకపోవడం వల్ల వెళ్ళాం। అది కొంచెం అరణ్యంలో చాలా దూర ప్రయాసమైంది। ఆ తర్వాత హిమశిఖాలు కొంచెం తెల్లగా కనపడుతున్నాయి అక్కడక్కడ। అక్కడ వరకు వెళ్ళి ఆడ కొంచెం ఆ నీళ్ళను జలాలను తాగి సంతృప్తి చెందాం। అక్కడ ఇంకో ఘట్టం చమత్కారం జరిగింది। మధ్యాహ్నంలో మేము వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద వృక్షం ఉంది, సాలతరోహ అంటారు సంస్కృతంలో। అది పెద్ద వృక్షం, ఆకాశం అంటినట్టు పోతాయండి అవి। ఆ పెద్ద వృక్షం దాని కింద వచ్చి నిలబడితే మా శరీరంలోని అస్థి ఎవలన్నీ కనబడుతున్నాయి. అస్థులు, నాడులు, రక్త ప్రవాహం అంతా మాది మాకే కనపడుతుంది. ఇదేమిట్రా చమత్కారం! అప్పటికే నేను ఆయుర్వేద ప్రశిక్షణ పొందినవాడిని కనుక ఇది ఏమిటి చమత్కారం? ఇది లోపల భాగం ఎలా చూపగలిగింది ఈ వృక్షం, దీంట్లో ఉందా అని చాలాసేపు సంశోధన చేశాం. చేస్తే ఏమీ కనబడలేదు, మాకు తెలియలేదు, అర్థం కాల.